హాయ్ చూస్తున్నాం, చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. లాస్ట్ టైం తో పోల్చుకుంటే ఈసారి కొంచెం తక్కువ ఉంది. ప్రీవియస్ సీజన్స్ బాగున్నాయి, ఈ సీజన్ అంతా బెస్ట్ అనిపించట్లేదు. ప్రీవియస్ సీజన్ అంటే ప్రీవియస్ ఈ సీజన్ ఏమే ఫుల్ ఫ్రీ ఉంది, ఇప్పుడు బిజీ ఉంది, అందుకే అట్లా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ గురించి మాకు తెలియదు. ఒక నిమిషం, రావడం అంటే అది వాళ్ళ ఇష్టము, బిగ్ బాస్ వాళ్ళ ఇష్టం కదా. ఓల్డ్ ఉన్న కంటెస్టెంట్స్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో, వాళ్ళు ఆల్రెడీ గేమ్ అని తెలుసుకుని వచ్చారు కదా. వాళ్ళు వీళ్ళ గురించి తెలుసు కదా, వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా క్యారెక్టర్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి వీళ్ళు మెయింటైన్ చేస్తారు. చిన్న చిట్టి టీమ్ వీళ్ళది, పల్లవి ప్రశాంత్ శివాజీ గారు వాళ్ళ టీం బాగుంది. పల్లవి ప్రశాంత్ గేమ్ బాగుంది, అతను ఒక కామన్ మ్యాన్ గా వచ్చి ఇలా నచ్చట్లేదు, అందరు తనని అటాక్ చేశారు, కానీ ఫైనల్ గా తనే కెప్టెన్ అయ్యాడు, ఫస్ట్ కెప్టెన్. సో అతను చాలా ఇంప్రూవ్ అయ్యాడు అందరితో పోల్చుకుంటే. ఫాలో అయ్యాం జానకి కలగని లేదు, అసలు అందులో ఉన్నట్లు ఆ బిగ్ బాస్ కెళ్ళి టోటల్ గా కంప్లీట్ గా చేంజ్ అయ్యాడు. చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం అర్జున్, అది అసలు అన్ఫేర్. అలానే తన నెగిటివ్ అయిపోయిండు, లేకపోతే అమర్దీప్ మీద చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పల్లవి ప్రశాంత్ ఊరు కనడం వల్ల తను అలా తక్కువ అయిపోయింది. వాళ్ళంతా స్టార్మా బ్యాచ్ అని, వీళ్ళు ఈ బ్యాచ్ అని అలా డివైడ్ చేస్తారు. పల్లవి ప్రశాంత్ అతనే బాగా ఆడుతుండు, తర్వాత శివాజీ గారు నిన్న ఒక ఫైవ్ మెంబర్స్ వచ్చారు కదా, మామూలు చూడగానే అర్థమైంది ఎందుకు రా బాబు అని. మొత్తం సీరియల్ వాళ్ళ తీసుకొచ్చారు, కొత్తగా ఎవరు లేరు, ప్రశాంత్ ఒక్కడే ఉన్నాడు, ఇంట్రెస్ట్ గా వచ్చింది అనిపించట్లేదు, లేదో రావాలి కాబట్టి వచ్చారు అనిపిస్తుంది అంతే. అసలు ఎంటర్టైన్ లాస్ట్ టైం చాలా బాగుంది, రేవంత్ శ్రీహాన్ వాళ్ళు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చూడొచ్చు మీరు కొంతమంది చెప్పండి, వాళ్ళు మేము సెలెక్ట్ చేస్తాం. కొంతమంది ఇంకా చేస్తున్నారు కదా, ఇప్పుడు లైక్ దీపిక వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వర్షిని టిమ్మి టిమ్మి రోని మేబీ ఒక బిగ్ బాస్ లాగా హాస్టల్లో ఉంటుందా, మా కజ్జాలు ఎవరు నాగార్జున పెట్టారు అందరికంటే నాగార్జునే బాగా.
ఎవరికి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కానీ చాలా ఇంప్రూవ్ అయ్యాయి కదా. బాగుంది లాస్ట్ సీజన్ కొంచెం దాని వల్ల ఇంట్రెస్ట్ వస్తుంది. తిట్టడం ఎవరు ఎలా అంటే ఎలా ఎవరి మీద ఎలా చేయాలనేది నేను కరెక్ట్ చేస్తాను. సండే వచ్చినప్పుడల్లా అప్పట్లాగా టైం కానీ ఎలిమినేషన్ కానీ ఏదైనా మంచిగా చేస్తున్నారు. దమ్ము దుమ్ము అని పెట్టమన్నారు కదా నెక్స్ట్ బిగ్బాస్ 8 కి కొంచెం తెలిసిన ఆర్టిస్ట్ తీసుకురమ్మని చెప్పి అడగండి ఒకసారి బిగ్ బాస్. కూర్చుంటాడు నేను వేస్ట్ ఈ హౌస్ లో నేను ఒక ఆయన చెప్తున్నాను మేము వచ్చింది చూడు అర్జున్ రెడ్డిలో ఇద్దరు కూర్చుంటే హోలీ రోజు అట్లా అతని సందీప్ అమ్మని సందీప్ గేమ్ కంట్రోల్స్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.